హైదరాబాద్ లోని ఏ హాస్పిటల్లో ఇక ఏ హాస్పిటల్ పై ఎఫ్ఐఆర్ నమోదైందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, అరుణాశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ఎల్ సదన్ ఎక్స్ రోడ్. ఇక శ్రీకృష్ణ హాస్పిటల్ సైదాబాద్, జనని హాస్పిటల్ సైదాబాద్, హిరణ్య హాస్పిటల్ మీర్పేట్, డెల్టా హాస్పిటల్ హస్తినాపురం, శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్, ఇక ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్, ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శారదానగర్, ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట్, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరాములగూడ. అండ్ ఓవరాల్గా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఇక శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్, ఇక డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, కొత్త అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్ బోనకల్. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ, అమ్మ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్ కరీంనగర్, ఇక సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంట, శ్రీసాయి హాస్పిటల్ పెద్దపల్లి. వరంగల్ విషయానికి వస్తే రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమకొండ, మహబూబాబాద్ విషయానికి వస్తే శ్రీ సంజీవని హాస్పిటల్ శ్రీదత్త హాస్పిటల్, ఇక ఓవరాల్గా మహబూబాబాద్ సమచుడి. ఇక ఈ ఆసుపత్రులతో పాటు సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇది చాలా పెద్ద స్కామ్ అని సిఐడి అధికారులను అనుమానిస్తున్నారు. ఎస్, ఇది పెద్ద స్కామ్ అని సిఐడి అధికారులు అయితే పూర్తి స్థాయిలో అనుమానిస్తున్నారు. ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.